1950 రోజుల నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాటం నడుస్తూ ఉంది. ఈ సందర్భంగా దేశీయ హోం మంత్రి అమిత్ షా గారు 11వ తారీఖున విశాఖపట్నం ఇచ్చేసి గత 9 సంవత్సరాల్లో బీజేపీ పాలనలో చేసిన అభివృద్ధిని చెప్పబోతా ఉన్నారని చెప్పేసి మేము పత్రికలో చూస్తా ఉన్నాం. అమిత్ షా గారు పర్యటన సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఉత్తరాంధ్ర జీవనాడైన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంలో పోరాటాలతో ఎన్నో త్యాగాలతో 14 మంది భూ నిర్వాసులతో వచ్చినటువంటి ఈ కర్మాగారాన్ని ఈ మోడీ గారి ప్రభుత్వం అమ్ముతానని చెప్పేసి ప్రకటన చేసింది. దాన్ని అమిత్ షా గారు మేము అమ్మడం లేదని చెప్పేసి ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు కర్మాగారం కేంద్రం ఏదైతే కేబినెట్ నిర్ణయం తీసుకుందో బీజేపీ గవర్నమెంట్, మేము దాన్ని ఉపసంహరించుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కావాల్సినటువంటి క్యాపిటల్ మైన్స్ కేటాయిస్తున్నామని చెప్పేసి ప్రకటన చేయాలని చెప్పేసి స్టీల్ ప్లాంట్ కార్మికవర్గం అంతా కూడా రోజు 10వ తారీఖు అలాగే 11వ తారీఖు కూడా వేలాది మంది మేము రిలే పాస్ట్లో కూడా కూర్చోబోతున్నాం. ఆ ప్రకటన చేయకపోతే మటుకు రానున్న కాలంలో బీజేపీకి వ్యతిరేకంగా మేము ప్రచారం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలని చెప్పి సుమారు 850 రోజులుగా ఈరోజు ఉక్కు కార్మికులు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున పోరాడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లో. కానీ ఈ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా ఇంకా మేము అమ్ముతామో ముందుకెళ్తాం అని చెప్పి ప్రకటన చేస్తున్నారు. అది దురదృష్టకరం. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నించిన కాడి నుంచి 830 రోజులు పైచేలుగ్గా మేము ఉద్యమాలు చేస్తామన్నా దాన్ని కూడా ఆయన పరిగణలోకి తీసుకుని ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చరిత్ర గల విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ఆయన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మా ఉద్యోగ ఉంటాయా లేదని చెప్పి ఆందోళన ఉన్నా, మా పరిస్థితి ఏంటి, మా పిల్లల పరిస్థితి, రోడ్డును పడిపోయే స్థితిలో ఉన్నా, దయచేసి అమిత్ షా గారు ఇవన్నీ ఆలోచించి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటానని చెప్తే మేమంతా ఆయన స్వాగతిస్తాం.